నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది అందరికీ నమస్కారం నిన్న వీడియోలో మనం ఐదు వేల మంది సభ్యత్వం సబ్స్క్రైబర్లు చేరారు అని అనుకున్నాం అయితే నిన్న ఎవరో కొంతమంది పర్సనల్గా ఫోన్ చేస్తే సార్ డబ్బులు ఏమైనా కట్టాల్సి వస్తుందా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలామందికి అదొక డౌట్ ఉండి సభ్యత్వం చేరటం లేదేమో అని ఒక డౌట్ కాబట్టి మిత్రులు ఐదు వేల మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కరిని చేర్పించిన ఈ సంఖ్య పదివేలకి పెరగాలి నా కోరిక ఏంటంటే కనీసం పదివేల మంది ఉద్యోగస్తులకి సబ్స్క్రైబర్లుగా ఉంటే సబ్స్క్రైబర్లుగా ఉన్నందువల్ల నాకు అడిషనల్గా డబ్బులు ఏమి రావు వ్యూస్ అంటే ఎంతమంది చూశారు అన్న దాన్ని బట్టే డబ్బులు వస్తాయి డబ్బుల కోసం మనం ఈ ఛానల్ చేయటంలా ముందే చెప్పాను ఇన్ఫర్మేషన్ కోసం సాధ్యమైనంత ఎక్కువ మందికి సమాచారం చేరాలంటే సభ్యులుగా ఉంటే అందులో పనికొచ్చే ఇన్ఫర్మేషనే మనం చెప్తున్నాం కాబట్టి అది ఉపయోగపడుతుందని అంచనా మా ఒక అభిప్రాయం అందుకని సాధ్యమైనంత వరకు మీ మిత్రులు ఎవరైతే సబ్స్క్రైబర్లు కాలేదో వారందరికీ సభ్యత్వం సబ్స్క్రైబర్ కాబని నా ఛానల్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఈరోజున ఉద్యోగస్తుల సంఖ్య ఎంత ఉంది దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్లో ఉన్న దాదాపు అరవై రెండు వేల మంది ఉద్యోగస్తుల్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను మంది డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన వాళ్ళు బిఎస్ఎన్ఎల్ రిక్రూటీసు ముప్పై ఏడు వేల నూట ఎనిమిది మంది ఉన్నారు అయితే పక్కా అంతరం ఈ ఈ రెండు గ్రూపుల మధ్య అంటే డివోట్ నుంచి వచ్చిన వాళ్ళు బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ మధ్య నిరంతరమైన సంఘర్షణ లేకపోతే వాళ్ళు వీళ్ళతో కలవకపోవటం వీళ్ళు వాళ్ళతో కలవకపోవటం లాగా ఒక అభిప్రాయ భేదం ఉన్నది ఉంది అది కారణాలు ఏమన్నా ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు ఇటువంటి ఏదన్నా కావచ్చు చాలామంది ఏం చేస్తున్నారంటే మొన్ననే కాదు సార్ రిటైర్ అయ్యి ముప్పై లక్షలు ఒక్కొక్కరు నలభై లక్షలు తీసుకున్నారు మళ్ళీ టీఏ బిల్ పెడతారేంటి మళ్ళీ సీజీహెచ్ఎస్ కార్డు మీకు మీకెందుకు ఇవ్వాలి మ్యాండేటరీగా మానిటరీ క్లెయిమ్స్ కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు వస్తాయి అది గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యం అది మీకైనా వస్తుంది నాకైనా వస్తుంది ఆ సౌకర్యంలో ఉండే టీఏ బిల్లులో సీజీహెచ్ఎస్ బిల్లులో ఫీడ్ చేయకుండా ఏదో ఒక కొర్రీ పెట్టి పక్కనేసి లేకపోతే అసలు దాన్ని పక్కన బారేసే ప్రక్రియ చేసి కనపడతలేదని ఇటువంటివి నేను చాలా జిల్లాల నుంచి అబ్జర్వ్ చేశాను ఇది కొంచెం కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అనిపించింది అయితే ఉద్యోగస్తుల సంఖ్య తగ్గటం ఎప్పటికైనా సంస్థకి ప్రమాదకరమే అనేది చాలా పెద్ద లీడర్లు ఒకప్పుడు చెప్పేవాళ్ళు అది ఈరోజున ఈ బిఎస్ఎన్ఎల్కి వచ్చే మార్పులు గమనిస్తుంటే ఎట్లా వస్తాయి పోరాటం చేయగలుగుతారా బార్గైన్ చేయగలుగుతారా అసలు మేనేజ్మెంట్ మనల్ని లెక్క చేస్తుందా అనే ప్రక్రియ ఉద్యోగస్తుల సంఖ్యను బట్టి అనిపిస్తుంది మనం ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్గా మారినప్పుడు బిఎస్ఎన్ఎల్లో మూడు లక్షల అరవై ఆరు వేల నలభై తొమ్మిది మంది ఉన్నారు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఈ సంఖ్య మూడు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై రెండు అయింది రెండు వేల రెండు మూడులో మూడు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు ఒక వెయ్యి మంది పెరిగారు అప్పట్లో రిక్రూట్మెంట్ బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ బిగినాయి జేటీఓళ్ళు టీటీఎల్లు అలాగే రెండు వేల మూడు నాలుగులో మూడు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మందికి తగ్గారు రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి ముప్పై ఒకటి మూడు రెండు వేల తొమ్మిది నాటికి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మిగిలారు ఒకటి ఏడు రెండు వేల పదకొండులో రెండు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అయ్యారు ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి లక్ష అరవై ఐదు వేల ఐదు వందల ఎనిమిది మంది అయ్యారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటికి అరవై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది అయ్యారు మూడు లక్షల అరవై ఆరు వేల నుంచి అరవై రెండు వేలకి పడిపోయారు దాదాపు మూడు లక్షల పది వేల మంది ఉద్యోగస్తులు రిటైర్ కావటము చనిపోవటము విఆర్ఎస్ తీసుకోవటము అయ్యింది అనేది ఒక లెక్క అయితే ఏజ్ పరంగా చూసుకుంటే అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిఎస్ఎన్ఎల్లో అని చూసుకుంటే ఇరవై నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు నలభై ఒక్క మంది ఉన్నారు ఈ ఫిగర్లు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటి నాటి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వాళ్ళు మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై నుంచి ముప్పై నాలుగేళ్ల వయసు ఉన్నవాళ్ళు ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది ఉన్నారు ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న వాళ్ళు తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు నలభై నుంచి నలభై నాలుగేళ్ల వయసున్న వాళ్ళు పదకొండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిదేళ్ల వయసున్న వాళ్ళు పన్నెండు వేల ఐదు వందల తొంభై మంది ఉన్నారు యాభై యాభై నాలుగేళ్ల వయసున్న వాళ్ళు పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది ఉన్నారు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఏడు వేల ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు యాభై తొమ్మిది అరవై ఏళ్ల వాళ్ళు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఉన్నారు ఏజ్ గ్రూప్ వైజ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ వచ్చేసి నలభై నాలుగు ఇయర్ నలభై నాలుగు ఏళ్ళు అని మనం చెప్పుకోవచ్చు అయితే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నాటికంటే ఈ ఫిగర్లు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఒకటి నాటివి ఇందులో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్లు చూసుకుంటే ఏమో ముప్పై వేల నూట ఎనభై నాలుగు మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మంది ఉన్నారు ఇందులో మళ్ళీ ఎస్సీ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్లు ఆరు వేల తొంభై రెండు మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు ఏడు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉన్నారు మొత్తం ఎస్సీ ఎంప్లాయీస్ పదమూడు వేల మూడు వందల పదిహేను మంది ఉన్నారు ఎస్టీ ఎంప్లాయీస్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్లు రెండు వేల రెండు వందల ఏడు మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు రెండు వేల రెండు వందల పదకొండు మంది ఉన్నారు అట్లాగే ఓబీసీలు మొదట్లో ఓబీసీలు లేదు ఇప్పుడు ఓబీసీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఎగ్జిక్యూటివ్లు ఎనిమిది వేల నూట ముప్పై మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు ఐదు వేల తొంభై మంది ఉన్నారు ఇవి ఫిగర్లు అంటే ఇవి ఇవి ఒక అంచనాలు అట్లాగే మీకు బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ ఏ కేడర్లో ఎంతమంది ఉన్నారు లెక్కేసుకుంటే గ్రూప్ ఏలో నూట పద్నాలుగు మంది ఉంటే గ్రూప్ బిలో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్భై మంది గ్రూప్ సి కేడర్లో ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మంది గ్రూప్ డి కేడర్లో ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది మొత్తం ముప్పై ఏడు వేల నూట ఎనిమిది మంది బిఎస్ఎన్ఎల్ రిగులేటివ్స్ మీరు గమనిస్తే గ్రూప్ సి వాళ్ళు ఎనిమిది వేల తొమ్మిది వందలు గ్రూప్ డి వాళ్ళు అంటే కంపాషినేట్ అపాయింటీస్ అయి ఉంటారు ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది గ్రూప్ బిలో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్భై మంది ఉన్నారు ఎగ్జిక్యూటివ్లే బిఎస్ఎన్ఎల్ రిక్రూటివ్స్ ఎక్కువ ఉన్నారు అలాగే డివోటీ నుంచి వచ్చిన వాళ్ళ ఫిగర్లు మనం కేటగిరీ వైజ్ తీసుకుంటే గ్రూప్ ఏలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు మంది గ్రూప్ బిలో ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు మంది గ్రూప్ సి కేడర్లో పద్నాలుగు వేల నూట ఐదు మంది గ్రూప్ డి క్యాడర్లో నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఉన్నారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను కేటగిరీ వైజ్ చూసుకుంటే డివోటీ నుంచి వచ్చిన వాళ్ళు గ్రూప్ సి కేడర్లో ఎక్కువగా పద్నాలుగు వేల నూట ఐదు మంది ఉన్నట్లు లెక్క గ్రూప్ డి కేడర్లో ఉన్నవాళ్ళు జనరల్గా కంపాషనేట్ అపాయింట్మెంట్లు అయి ఉంటారు లేదు క్యాజువల్ మజదూర్ నుంచి రెగ్యులరైజ్ అయిన వాళ్ళు అయి ఉంటారు అనుకోవచ్చు ఈ కేటగిరీ వైజు ఫిగర్లు ఎందుకు తీసుకోవాలి అనిపించింది అని అంటే బిఎస్ఎన్ఎల్ రిక్రూటెస్లో ఒక ఆలోచన ఏముందంటే సెకండ్ విఆర్ఎస్ వచ్చి ఈ ఇరవై ఐదు వేల మంది వెళ్ళిపోతే బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వస్తుంది ఇమ్మీడియట్గా వాళ్ళు ఎందుకు ఉండాలా లేకపోతే వాళ్ళు ఇప్పుడు టాటా వాళ్ళకే వోడాఫోన్ ఐడియా వాళ్ళకు అమ్మేసినప్పుడు ఈ డివోటీ వాళ్ళని తీసుకెళ్లి దాంట్లో పెట్టేస్తే మేము ఫ్రీగా సంస్థ లాభాల్లోకి వస్తుంది మేము పర్మనెంట్గా ఉంటాం మీకు ఎటు పెన్షన్ అన్న ఉంది కదా సార్ అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది సెకండ్ వీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఎటువంటి పరిస్థితుల్లో లేదు అని మనం ఎటు అనుకున్నాం రెండోది టాటా వాడు వీడు వోడాఫోన్ ఐడియా కూడా మన ఉద్యోగస్తులు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళని తీసుకుంటారు తప్ప అలాగే డివోటీ ఎంప్లాయీస్లో ఏముంది ఈ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులు అది అసలు డివోటీ నుంచి వచ్చింది మన సంస్థ ఇది మనం తయారు చేసి మనం డెవలప్ చేసిన సంస్థ వీళ్ళు వచ్చి ఈరోజు పెత్తనం ఏంటి మాకు కదా ఇది చెందుతుంది అవసరం అనుకుంటే వాళ్ళని బయటికి పంపించండి మేము మేము మళ్ళీ డివోటీ చేయండి దీన్ని లేదు మమ్మల్ని డివోటీకి తీసుకెళ్ళిపోండి ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి గ్రూప్ వైజ్ కాకుండా సంస్థ గురించి ఆలోచించి సంస్థ డెవలప్మెంట్ సంస్థను పది కాలాల పాటు ఉంచుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచన కంటే నా ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది నాకేం బెనిఫిట్ వస్తాయి అన్న స్వార్థం పెరిగి నాయకత్వాలు డీటెయిల్స్ చెప్పటం మానేసిన తర్వాతనే ఈ రకమైన విభేదాలు వర్గాలు క్రియేట్ అయినాయి అని ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది ధన్యవాదాలు